ప్రసూతి ఆపరేషన్ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే కడుపులో బట్టను మర్చిపోయి ఆపరేషన్ నిర్వహించిన ఘటన జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వెలుగులోకి వచ్చింది. గత 16 నెలల క్రితం ఓ నిండు గర్భిణి ప్రసూతి ఆపరేషన్ నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళగా అక్కడి వైద్యులు కడుపులోనే బట్టను మర్చిపోయి కుట్లు వేసి ఆమెను ఇంటికి పంపించారు. కాగా గత కొద్ది రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్న సదరు మహిళ వేములవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సంప్రదించగా స్కానింగ్ చేసిన డాక్టర్లు ఆమెకు తిరిగి మరోసారి ఆపరేషన్ నిర్వహించి కడుపులో నుండి బట్టను తొలగించడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంపై వారు తీవ్రంగా మండిపడుతూ దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 16 నెలల క్రితం డెలివరీ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన ఓ మహిళ కడుపులోనే బట్టలు ఉంచి మరీ కుట్లు వేసి ఆపరేషన్ నిర్వహించిన ఘటన వెలుగులోకి వచ్చింది. జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి నవ్యశ్రీ అనే మహిళ డెలివరీ నిమిత్తం వెళ్ళింది. కాగా డెలివరీ కోసం సర్జరీ చేసిన వైద్యులు ఆమె కడుపులో మాస్క్ క్లాత్ ను మర్చిపోయి కుట్లు వేశారు. కాగా గత కొద్ది రోజులుగా తరచూ కడుపునొప్పి రావడంతో నవ్యశ్రీ భర్త ఉపాధి కోసం దుబాయ్ వెళ్ళగా ఆమె బంధువుల సహాయంతో వేమురవాడలోని నందిని ఆసుపత్రిలో ఉన్న డాక్టర్ చంద్రశేఖర్ ను సంప్రదించింది. కాగా నవ్యశ్రీ కడుపునొప్పితో రాగా ఆమెకు స్కానింగ్ చేసిన వైద్యులు కడుపులో క్లాత్ ఉన్నట్లు తేల్చారు. ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న మాస్క్ క్లాత్ ను తొలగించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ వైద్యం అందుతుంది అని చెప్పుకుంటున్న తెలంగాణ ప్రభుత్వానికి ఇది ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు. డాక్టర్ నిర్లక్ష్యం ప్రభుత్వ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని, నిర్లక్ష్యంగా కడుపులో క్లాత్ ను వదిలిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని బాధితురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. కాగా వేములవాడ చెందిన చంద్రశేఖర్ మాట్లాడుతూ జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ ఆపరేషన్ చేసి మాకును మర్చిపోయారని, ఆమెను ఆపరేషన్ చేసి పూర్తి స్థాయి సురక్షితంగా దాన్ని తొలగించినట్లు పేర్కొన్నారు. బయట నిజామాబాద్ లో స్కాన్ చేయించుకొని వచ్చింది. స్కాన్ రిపోర్ట్లో ప్రాబ్లం ఉంది, ఇట్లా ఒక గడ్డలాగా ఉంది అని ఇచ్చారు. దాన్ని మేము ఇక్కడ ఆపరేషన్ చేయాలని చెప్పి ఆపరేషన్ చేశాము. దాంట్లో ఆపరేషన్ చేసినప్పుడు ఒక గుడ్డలాగా బయటకు వచ్చింది. అదే మేము బంధువులకు చూపించి ఆమెకి ఆపరేషన్ జరిగింది. తీసేసి డిశ్చార్జ్ ఒక 7 రోజులు ఉంచుకొని పేషెంట్ని డిశ్చార్జ్ చేసాం. పేషెంట్ ఇప్పుడైతే చాలా మంచిగానే ఉంది. సర్జరీ ఎన్ని రోజులు చేసాం? 10 రోజులు, దాదాపు 10 రోజుల క్రితము సర్జరీ. వాళ్ళు ఎక్కడ చేయించుకున్నారు? నిజామాబాద్ లో చూపించుకున్న రిపోర్ట్స్ మాకు మా దగ్గర తీసుకొచ్చారు. కడుపునొప్పితోటే వచ్చింది పేషెంట్. చాలా డేస్ నుండి కడుపునొప్పి ఉంది అని చెప్పి అక్కడే లోకల్గా నిజామాబాద్లో చూపించుకుంటుండే. తర్వాత అక్కడే స్కాన్, అల్ట్రాసౌండ్ స్కాన్, సిటీ స్కాన్ రెండు జరిగాయి. ఆ స్కాన్ రిపోర్ట్స్ ప్రకారమే మేము సర్జరీ చేశాం. కడుపులో ఏముంది మేడం? కడుపులోంచి ఒక గుడ్డలాగా గుడ్డనే బయటకు వచ్చింది. అది మోప్ బయటకు వచ్చింది. Okay, thank you.